విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం అరకు సంతపాయల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకున్నా నిర్వహిస్తున్న విశ్వాస్ ప్రథమ చికిత్సా కేంద్రమును తనిఖీ చేశారు. కిల్లోగూడ ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ కె కరుణ గతంలో ప్రభుత్వ అనుమతులు లేకున్నా నిర్వహిస్తున్న విశ్వాస్ ప్రథమ చికిత్సా కేంద్రంపై కొంతమంది మీడియా మిత్రులు పాడేరు డివిజనల్ డిఎంఎన్ హెచ్ఓ సురేఖకు ఫిర్యాదులు చేయడం జరిగింది. మాపై అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం అరకు సంతపాయల్లో అనుమతులు లేకున్నా నిర్వహిస్తున్న విశ్వాస్ ప్రథమ చికిత్సా కేంద్రం తనిఖీ చేయడం జరిగిందని, ఎటువంటి అనుమతులు లేకున్నా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్సా కేంద్రంలో నాణ్యత లేని మందులు, కాలం చెల్లిన మందులు, ఇంజక్షన్స్ రోగులకు ఇస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, మైనర్ చికిత్స కాకుండా మేజర్ చికిత్స చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందని, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా చికిత్సా కేంద్రం నడుపుతున్నట్లు గుర్తించడం జరిగిందని, గుర్తించిన వాటిపై వైద్యాధికారులు ఇండియం హెడ్ వచ్చి పంపిస్తామని, పై అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వైద్యురాలు డాక్టర్ కరుణ తెలిపారు. అంటే ఇప్పుడు దాకా లేదు మేడం, 40 ఇయర్స్ నుంచి చిల్లగా ఉందని దీని మీద మా సంఘం వాళ్ళు మేమందరం ఇక్కడ ఒక ఆర్ఎంపీ లేడు మేడం. మేము ఉన్నాం కింద ఉన్న మొత్తం ఇక్కడ 5 మంది, 5 మంది ఉన్నాం, 5 మందికి ఇవే ఉన్నాయి మేడం. ఇక్కడ ఉంది ఎవరి దగ్గర లేదు, 6 మంది ఆర్ఎంపీలు ఉన్నాము, 6 మంది ఆర్ఎంపీల దగ్గర ఎవరి దగ్గర లేదు. బోర్డు ఇచ్చింది మేడం, బోర్డు పెట్టినప్పుడల్లా చింపేస్తున్నారు, ఇక్కడ తాగేస్తున్నారు, రోజు అవును మేడం. అదే బోర్డు తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా పెట్టాము.